ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు కలిశారు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డును పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు సమస్యను పరిష్కరిస్తామని పెండింగ్ జీతాలు క్లియర్ చేస్తామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో గత పదేళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తనను మూడు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్కు తెలిపింది ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో ఈ విషయంపై మాట్లాడతానని ఆమెకు భరోసానిచ్చారు